మరో ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి రాజు రాస్తున్నారు. నరక చతుర్దశి రోజున చేయవలసిన దానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నరక చతుర్దశి రోజు దీపదానం చెయ్యాలి. యమప్రీతికరంగా దీపదానం చేస్తే చాలు, అన్ని దానాలు చేసినట్లే. దీపదానం చేసేంత స్థాయి మనకు రావాలి, అర్హత మనకు రావాలి అంటే అనేకములైన పాపములను దోషములను నిత్యము ఆచరిస్తూ ఉంటాం. జ్ఞానతో అజ్ఞానతో బా తెలిసి తెలియక ఆరు విధములుగా పాపములను మనం అనుక్షణము చేస్తూ ఉంటాం. కనుక కాయిక వాచిక మానసిక సాంసర్గికములైనటువంటి చతుర్విధముల గుణములతో షడ్ విధములైన పాపములను నిరంతరం చేస్తూ ఉంటాం. కనుక ఈ పాపాల నుంచి మనకు ప్రక్షాళన లభించినప్పుడు, పరిశుద్ధమైనప్పుడు మాత్రమే మనకు దీపదానం చేసే అర్హత వస్తుంది కూడానున్ను. కనుక దీపదానం చేయాలి. అంతకంటే ముందు దశ దానములను చేయాలి. గో భూ తిల హిరణ్య ఆజ్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణం, ఇవి 10 దానాలంటే. గో ఆవు, భూ భూమి, తిల నువ్వులు, ఆజ్య నెయ్యి. గో భూ తిల హిరణ్య అంటే బంగారము, ఆజ్యము అంటే నెయ్యి, వాస వస్త్రములు, ధాన్యము అంటే బియ్యము, గోధుమలు, ఇతర ఆహార దినుసులు పదార్థములు, రౌప్యం అంటే వెండి, లవణం అంటే ఉప్పు. గోభూ తిల హిరణ్య ఆజ్య వాసో ధాన్య గుడానిచ, బెల్లం కూడా వస్తుంది. ఈ 10 వేటినైనా దానం చేయవచ్చును. వీటిల్లో విశేషంగా తప్పక దానం చేయాలి అంటే నువ్వులు, బియ్యము, వీటిని తప్పకుండా దానం చేయాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది.